హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛాంపియన్షిప్ వీడియోలో. ఈరోజు టీఎస్పీఎస్సీ తరఫు నుంచి డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. సో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా పేపర్ 1 సంబంధించి ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో చాలామంది క్యాండిడేట్స్ క్వశ్చన్ పేపర్ను అప్లోడ్ చేయమని అడగడం జరిగింది. ఫర్ వారందరి కోసం మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా క్వశ్చన్ పేపర్ సంబంధించి 56 పేపర్లకు సంబంధించి పీడిఎఫ్ ఫైల్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అని తెలుసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం అయితే టోటల్గా స్టేట్మెంట్ ఫార్మాట్లోనే ఎక్కువ క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఎక్కువ సమయాన్ని వృధా చేసే విధంగా స్టేట్మెంట్లో క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక్కడ నీతి ఆయోగ్ చైర్మన్ చూసినట్లయితే ప్రధానమంత్రికి సంబంధించి మరి ఈ విధంగా కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ క్వశ్చన్స్ మిగతా అతి ఎక్కువగా అయితే స్టేట్మెంట్ల రూపంలోనే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎవరైతే తెలంగాణలో టీఎస్పీఎస్సీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ పీడిఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఈ పీడిఎఫ్ ఫోన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.